గుడ్ మార్నింగ్ కిబో డాడీస్, గుడ్ మార్నింగ్. మనం ఐఎన్ఆర్లో మన కాయిన్స్ అమ్ముకునేలాగా ఎక్స్చేంజ్లోకి ఇస్తున్నాను. కాయిన్ డిఎక్స్లో ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. మీరు నేరుగా మన ఇండియన్ కరెన్సీలో ఐఎన్ఆర్లో డాలర్లో కాకుండా మీరు అమ్ముకోవచ్చు. ఇది కూడా ఇంటర్నేషనలే. ఇది 4వ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఇది ఈ ఇంటర్నేషనల్ మన ఇండియన్ కరెన్సీలో ఇస్తున్న సందర్భంగా మీరందరూ ట్రేడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఇండియన్ ఐఎన్ఆర్లో, అంటే మన ఇండియన్ రూపీస్లో 100, 200 రూపాయలు ఉంటుంది కాబట్టి ఇలా ఇస్తున్న సందర్భంగా మీరందరూ పాల్గొవాలని. ఇప్పటివరకు ఈ డాలర్లో ఉండడం వల్ల మీరందరూ పాల్గొలేకపోతున్నారు కాబట్టి మీ అందరూ పాల్గొవాలనే ఉద్దేశంతో మీ దగ్గర ఉన్న మీ అకౌంట్స్లో, ఎనీ అకౌంట్స్ ఉన్నటువంటి సాలబుల్ కాయిన్స్ని 1% కాయిన్స్ మీకు ఈ ఐఎన్ఆర్ ఎక్స్చేంజ్లోకి, అంటే కాయిన్ డిఎక్స్లోకి వీలేలాంటి ఏర్పాటు ఇస్తున్నాను. మీకు మీరు ట్రస్ట్ వ్యాలెట్ లేదా ఇతర వ్యాలెట్లో మీ కేవైసీ చేసుకుని ఆ కాంట్రాక్ట్ అడ్రస్ ఇక్కడ పెట్టండి. అది ఎలాగో నేను వివరంగా మీకు చెప్తాను. ఇక్కడ పెడితే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్లో 1% మీకు అందులోకి పంపించుకుని ఏర్పాటు చేస్తున్నాను. మరి మిగతావన్నీ ఎలా పంపించవచ్చు, ఎంత పంపించవచ్చు, ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చు నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే మీ అందరూ ముందు కాయిన్ అమ్ముకొని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో 1 రూపాయినే మాకు రాలేదు అనే ఒక కొంత వాదన ఉంది. అలాగే ఇందులో ఐఎన్ఆర్లో అయితే మేము హ్యాపీగా అమ్ముకునేవారి లేదా నేర్చుకునేవారి, డాలర్లో ఉంది కాబట్టి కష్టంగా ఉన్నది, ఆ డాలర్లు కొనుక్కోవడం కూడా కష్టంగా ఉన్నది అనుకునే వారి కోసం ఈ 1% ఇవ్వడం వల్ల ఈ కాయిన్స్ అమ్మేసుకొని మళ్ళీ మీరు కొనుక్కోవచ్చు, మళ్ళీ మీరు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. కాబట్టి మీరు నేర్చుకుని మంచి ట్రాడర్స్గా మారినట్లయితే జీవితాంతం మీరు ఈ కాయిన్స్ అమ్ముకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అందుకోసం 1% ఈ సందర్భంగా మీ అందరికీ అమ్ముకునే ఏర్పాటుని దాంట్లో చేస్తున్నాను. అయితే మీరు వెళ్ళి ఆ వ్యాలెట్లో కేవైసీ చేసుకోవాలి. ఇది మాత్రం తప్పనిసరి. ఇది మన కిబోలో ఉన్న అకౌంట్స్ కాదు, దీన్ని అందరూ గమనించాలి. మన కిబోలో ఉన్న అకౌంట్స్ కాదు కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అది. అది మన బీసీటీ ఎక్స్చేంజ్ కాదు, అంటే మన నేషనల్ ఎక్స్చేంజ్ కాదు, అది ఇంటర్నేషనల్. కాబట్టి మీరు కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా. అలా చేసుకుంటే ఈ 1% అందులోకి మీరు పంపించుకోవచ్చు. ఆ తర్వాత మీ ట్రేడింగ్ ఎలా చేసుకోవాలో మీకు తెలుస్తుంది. అయితే అందులో ఉన్నటువంటి డబ్బులకి మీకు నచ్చితే అమ్ముకోండి, లేదా 1-2 కాయిన్స్ లేదా మీది అంతకంటే హాఫ్ కాయిన్, అంటే మీకు ఎంత వీలైతే అంత కాయిన్ అమ్ముకోవడం వల్ల అమ్మడం కొనడం ఎలాగో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అలాగే ఇందులోకి వెళ్ళైన వాళ్ళందరూ బీసీలోకి వెళ్ళి అమ్ముకునేలాగా మళ్ళీ అవకాశం ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో కేవైసీ చేసి ఉన్నవి ఏవైతే ఉన్నాయో మన కీబోర్డ్ అనమాట, ఆ అకౌంట్స్ అన్నింటి నుంచి 1% వెళ్ళిపోతుంది. 1% మీరు తీసుకెళ్ళి అందులో మీరు సేల్ చేసుకోవచ్చు. ఈ విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే, కిబోలో కేవైసీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఒక అకౌంట్ని మెర్జ్ చేసుకునే ఆప్షను, ఒక అకౌంట్ని అమ్ముకొని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షను ఇచ్చేస్తున్నాను. ఇది 25వ తారీఖు నుంచి ఇది ఇస్తున్నాను, అంటే 25 లేదా 26 నుంచి మనం ఈ ఆప్షన్ ఇస్తున్నాం. ఒక మనిషి షూరిటీ ఇవ్వాలి. ఆ షూరిటీ ఇచ్చిన మనిషి ఎంతమందికి ఇవ్వచ్చు ఏంటి అనేది నేను అది ఇచ్చే 26వ తారీఖుని మీకు అన్ని వివరాలు తెలియజేస్తాను. అలాగే కేవైసీ చేసుకుని, అంటే కిబోలో కేవైసీ చేసుకున్నవన్నీ కూడా మెర్జ్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్పాను. అలాగే కేవైసీ చేసుకోలేని అకౌంట్స్, అంటే అడ్రస్ సరిగా లేక, ఆధార్ కార్డులు సరిగా లేక, వాటికి పాన్ కార్డు లేక, వాటి అడ్రస్లు నిజమైనవి కాకపోక, అంటే కాకుండా ఉండి కూడా ఉన్నాయి, అంటే అప్పుడు అవసరం నిమిత్తం మనం ఆప్షన్స్ ఇచ్చాం కాబట్టి దాని నిమిత్తం మీరు కొనుక్కున్నారు, లేదంటే మరొకరికి అకౌంట్ ఓపెన్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా
మెజ్జ్కి ట్రాన్స్ఫర్కి ఇచ్చేస్తున్నాను. కాకపోతే ఆ అకౌంట్లో అంటే కేవైసీ అవ్వలేని అకౌంట్లో మెజ్జ్ అవ్వదు, ట్రాన్స్ఫర్ అవ్వదు, ఇంత ఒక్కటే. కానీ వాళ్ళందరూ ఆ అకౌంట్ నమ్మేసుకోవచ్చు, లేదా కేవైసీ చేసిన ఏ అకౌంట్లోనే మెజ్జ్ చేసుకోవచ్చు. ఇది గమనించాలి. ఎందుకంటే అడ్రస్ సరిగా ఉన్నా లేకపోయినా వాళ్ళు డబ్బులు ఇచ్చే కొన్నారు, వాళ్ళకి అన్యాయం జరగకూడదు. మనం ఇచ్చిన మాటకి నిలబడి ఉండాలి కాబట్టి దాన్ని ఎక్కడా తూచా తప్పకుండా మీ మాట పోకుండా ఒక్క అకౌంట్ కూడా మీకు మెజ్జ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ అవ్వదు అనేది ఉండదు. కేవైసీ చేసినవి మెజ్జ్ ట్రాన్స్ఫర్ అవుతాయి. కేవైసీ చేయకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా, పాన్ కార్డు లేకపోయినా మెజ్జ్ ట్రాన్స్ఫరు అయిపోయేలా ఇచ్చేస్తున్నాను. అలాగే కేవైసీ అయినవన్నీ కూడా నా కీబోర్డ్లో కేవైసీ అయిపోయినవి బీసీట్లను అమ్ముకోవచ్చు, అలాగే ఇంటర్నేషనల్ కూడా అమ్ముకోవచ్చు. ఇప్పుడు కేవైసీ అవలేని అకౌంట్లు ఏవైనా మీరు ఉన్నా ఇవన్నీ మీరు అమ్ముకోవచ్చు, మెర్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్ని కూడా బీవీ హార్ట్లో హార్ట్ బీట్లో యూటిలిటీ తీసుకుంటున్నాను, అలాగే బీసీట్లో ఉన్న వాటిలో కూడా బీవీ హార్ట్కి యూటిలిటీ తీసుకుంటున్నాను. మై నీడ్స్ వెండర్ పార్ట్లు ఇప్పుడు పెడుతున్నాం. ఆ వెండర్ పార్ట్లకు సంబంధించి ఎనీ టైప్ ఆఫ్ షాపులు కానీ, దుకాణాలు కానీ, మాల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్స్ కానీ అందులో అవుతాయి కాబట్టి అది కొత్తగా మీకు చెప్తాను. చాలా అద్భుతంగా మీకు వస్తుంది. అందులో ఆ కాయిన్స్ యూటిలిటీ తీసుకుంటున్నాం. బీవీ హార్ట్లోనైతే ఈ రెండింటిలోనే తీసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా మనకి పనికొచ్చేది, మీ అందరికి ఉపయోగపడేది. ఎవరికి కూడా ఒక్క కాయిన్ కూడా మిగిలిపోకుండా ఐదర్ ఆరు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కేవైసీ చేసుకునేవన్నీ ఇచ్చుకోవచ్చు, అలాగే ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. అది ఎందులో ఎంత పర్సెంటేజ్ అనేది మీకు మళ్ళీ త్వరలో నేను చెప్తాను. ఈ మెజ్జ్ ఆర్ ట్రాన్స్ఫర్కి 199 రూపాయలు పెట్టాను. అది మీరు ఆ మెజ్జ్ కూపన్ తీసుకొని చేసుకోవాలి. డబ్ల్యూఎస్లో ఉన్న క్యాష్ తోటి మీరు చేసుకోవచ్చు, లేదా డబ్ల్యూఎస్లో మీరు పెట్టుకోవచ్చు. 5% ఇది వరకులాగే యథావిధిగా మీకు అందులో డబ్ల్యూఎస్ ద్వారా వస్తుంది. అలాగే 25 లెవెల్స్ ఇక్కడ రిఫరల్ ఇస్తున్నాం. మీకు ఇది వరకు ఉన్న పాత టీమ్స్ ఏ ఉన్నాయో ఆ టీమ్స్ని ఎక్కడ మీకు మీ కింద ఉన్న వాళ్ళు ఎక్కడ పోకుండా మీ కిందే ఉంటారు, ఇంకా ఆ టీం ఎక్కడ చెక్ చెదరదు. అలాగే మీ రిఫరల్ ఇచ్చుకున్నటువంటిది ఇంకోటి కూడా మీకు ఈ మైనస్ ద్వారా మీకు ఉంటుంది, ఇది కూడా మీకు యాడ్ అవుతుంది. అయితే ట్రాన్స్ఫరు మెర్జ్ లేదా షూరిటీ లేదా ఏది చేయాలన్నా ఈ మీరు రిఫరల్ తీసుకోవడానికి దాన్నన్నా మైనస్లో ఖచ్చితంగా మీరు ఉండి తీరాలి, మైనిడ్స్లో ఉండి తీరాలి. అలా ఉంటేనే మీ కాయిన్ యూటిలిటీకి నేను తీసుకోగలను, మైనిడ్స్లో యూటిలిటీకి తీసుకోగలను. మీకు ఈ ఇన్కమ్ అనేది మైనిడ్స్ రిఫరల్ ట్రీలో మాత్రం వస్తుంది. అది మీకు పాత టీం కూడా ఎవరి కింద ఎవరు ఉన్నారో వాళ్ళందరూ అక్కడే ఉంటారు, ఎవరు చెక్కు చెదరరు. మైనిడ్స్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా మీ కంట్రోల్లోనే ఉంటారు. దీని మీద వివరంగా మరొక ఆడియోని నేను 26 తారీఖున ఇస్తాను. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్ ఆర్ మెజ్ అనేవన్నీ కూడా 26కి ఇస్తున్నాను. అలాగే మైనిడ్స్ చేసుకుని ఉండాలని మీకు తప్పనిసరిగా చెప్తున్నాను. నేను గతంలో చెప్పినట్టుగా మైనిడ్స్ని ఇప్పుడు సరికొత్తగా చేసిస్తున్నాను. అది ముందు చేసినవి కొన్ని పర్మిషన్స్ రాలేదు. అలాగే ఈ ఎక్స్చేంజ్ల పనిలో నేను ఉండడం వల్ల, ఇది సీరియస్గా తీసుకొని వెళ్ళడం వల్ల అది ఆగింది. అంటే పని అవుతుంది, నేను ఎక్కువగా మైండ్ పెట్టలేదు. ఇప్పుడు నేను పెడతాను, అది కంప్లీట్ చేసేసి బీవీ హార్ట్ బీట్ని మళ్ళీ మీకు యూటిలిటీకి అందిస్తాను. కాబట్టి మైనిడ్స్ కంపల్సరీ 31వ తారీఖు వరకు మాత్రమే ఈ నెల మైనిడ్స్కి ఫ్రీగా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. 31వ తారీఖు నుంచి తర్వాత నుంచి తప్పనిసరిగా కొంత రుసుము ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. వీటన్నింటికి మెయింటెనెన్స్ ఉంటాయి. సంవత్సరాల తరబడి మెయింటెనెన్స్ చేసినప్పుడు ఇది అవసరం ఉంటుంది. ఇది మరొకసారి మీకు దీని మీద వివరంగా మీకు చెప్తాను. అలాగే మెజ్జ్ కూపన్ మీద 25+25 లెవెల్స్ ఇన్కము, మైనిడ్స్ ద్వారా 25 లెవెల్స్ ప్లస్ 25 లెవెల్స్ ఇన్కము,
అలాగే బీసీలో ఇది వరకు మీకు రిఫరెన్స్ ఉన్నది, దాని కమిషనర్గా చెప్తాను, అది ఇచ్చేస్తున్నాను, ఇక కలిపి ఇచ్చేస్తాను దీంతో. అలాగే బీసీటీని ఇప్పుడు యూడిలీ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ గతంలో మీకు నాన్ సాయిబుల్ ఎలాగొచ్చిందో అలాగే ఇక్కడ కూడా వచ్చినట్టు ఇస్తాను అని చెప్పేసి నేను గతంలో చెప్పాను మీకు, అది అలాగే వస్తుంది. అంటే ఈ ఇన్కమ్ కూడా ఉంటుంది, ఇది కూడా మీకు వస్తుంది. ఇలా ఎన్ని ఇన్కమ్లు వచ్చినా ఇక మీద నుంచి మైనర్స్ రిఫరల్ ద్వారా మాత్రమే వస్తుంది కాబట్టి హ్యాపీగా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ మేజ్ కూపన్ వీటికి వచ్చినటువంటి నాన్ సాకబులు బీసీట్లు నమ్ముకున్న కాయిన్స్కి ఎవరు ఇవాళ డబ్బులు వచ్చేస్తూ మళ్ళీ మీకు వచ్చే నాన్ సాకబులు మైనర్స్ ద్వారా వచ్చేటువంటి మీకు ఎంపీసీ అన్నీ కూడా ఈ మైనర్స్ ద్వారా మాత్రమే మీకు వస్తుంది. మీ పాత టీం చెక్కు చెదరకుండా కొత్త టీంని యాజ్ డీజ్గా మీకు ఉండేటట్టు నేను దీన్ని తయారు చేస్తున్నాను. అయితే చాలా పెద్ద కమ్యూనిటీ అవడం వల్ల ఈ దీని తాలూకా సాఫ్ట్వేర్ వర్క్ అంతా మనకి కష్టంగా ఉంది, అయినా కంప్లీట్ చేసుకొస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే మీకు మాట ఇచ్చినట్టుగా ప్రతి సమస్యని పాయింట్ చేసి మీకు క్లియర్ చేసి ఇచ్చేస్తాను. ప్రతి సమస్యని మీరు ఏదైతే సమస్య అనుకున్నారో అవన్నీ క్లియర్ చేసి మీ కాయిన్స్ అయితే ఇంటర్నేషనల్ను లేదా బీసీట్లో నమ్ముకోవడానికి ఎందులో ఎంత పర్సంటేజ్ అమ్ముకోవచ్చో అది ఇస్తున్నాను. రెండింటిలో కూడా యూటిలిటీ మైనర్స్ ద్వారా వెళ్తుంది, మైనర్స్లోనూ యూటిలిటీ అవుతుంది, బీవీ హార్ట్ బీట్లో కూడా యూటిలిటీకి వస్తుంది. అయితే నేను కరెక్ట్గా నేటికి ఒక్క సంవత్సరం కాలం నేను లాస్ట్ ఇయర్ మే 23 మీకు ఇస్తాను అనుకున్నది, అనివార్య కారణాల వల్ల అనుకోకుండా నాకు వచ్చినటువంటి ఈ అనారోగ్యం వల్ల ఇంకా అనేక కారణాల వల్ల ఇవ్వలేకపోయాను, అందుకు చింతిస్తున్నాను. తప్పకుండా లాస్ట్ ఇయర్ ఇచ్చేసి ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పాటికి పెద్ద ఎక్స్పర్ట్స్ అయిపోయిన ఎక్స్చేంజ్లో, కానీ ఒక సంవత్సరం లేట్ అయింది. లేట్ అయినందుకు మీకు చింతిస్తూ లేటెస్ట్గా మళ్ళీ మీకు కొత్త ప్రాజెక్టులు అంటే ఈ బీవీ హార్ట్స్ దాని గురించి మీకు మరొకసారి చెప్తాను నేను. అది నా సొంత ప్రాజెక్టు అయినా దీన్ని కనెక్ట్ చేస్తున్నాను, దాని గురించి మీకు చెప్తాను. అది యూటిలిటీ ఉన్నది కాబట్టి అది ఎలాగో మీకు చెప్తాను, అది మీకు ఇస్తున్నాను ఇప్పుడు. అలాగే మీకు నేను ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే నేను టీవీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ తీసుకొచ్చాను, అందులో అతి తక్కువ మంది దగ్గరే డబ్బులు తీసుకున్నా మొత్తం ఇచ్చాను, ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. ఇక రెండు మీకు మార్ట్స్ అని చెప్పేసి తీసుకున్నాను 10,000 చొప్పునే, అవి కూడా వెనక్కి ఇచ్చాను. ఇంకా కన్స్ట్రక్షన్ అని చెప్పాను, అవి కూడా మీకు వెనక్కి ఇచ్చాను, ఏవీ లేవు, అన్నీ కూడా నేను వెనక్కి ఇచ్చాను. కారణం నేను కొన్ని చేయడానికి ఇబ్బంది అయిన కారణంగా మధ్యలో మీ అందరినీ పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెట్టించి నేను దాన్ని సరిగా చేయలేక వదిలేస్తే నా అనారోగ్యం వల్ల. ఎందుకంటే నేను సరిగా ఉన్నప్పుడు ఇచ్చిన మాటకు అనుకూలంగా నేను టీవీలో వగలు తెచ్చినా సరిగా లేకపోయాను కాబట్టి చేయలేననే ఆలోచనతో వాటిని వెనక్కి పెట్టి అందరికీ డబ్బులు ఇచ్చాను. ఒకవేళ నేను చేసి ఉంటే నష్టం భారీగా ఉంటే మీరు ఇంకా ఇబ్బంది పడతారు, అలా లేకుండా చేశాను దాన్ని. ఎందుకంటే బీవీ హార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాని పేటెంట్ రేట్స్ మన మీద ఉండిపోయాను. అది వీటిలన్నింటికి 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు 1,000,000 ఎక్కువ పెద్ద బిజినెస్, అది ఈజీ బిజినెస్ నాకు. అందువల్ల నేను అవన్నీ మీకు వెనక్కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ఉంటే నాకు నేను అడుగుతాను తెలియజేయండి, అప్పుడు నేను మళ్ళీ అవి కూడా ఇచ్చేస్తాను మీకు. కాబట్టి లేట్ అయింది, కొన్ని నేను చెప్పింది చేయలేకపోయింది కాబట్టి అంజిదా భావించకండి, మీకు నష్టం లేకుండా చేసిన అనేది గమనించండి. కాబట్టి దీన్ని గుర్తించాల్సిందిగా కోరు. ఇంకా బీసీట్లో ఉన్నటువంటి ఇప్పటి వరకు కొనుక్కున్నటువంటి అన్ని కాయిన్స్కి కూడా నేను కాయిన్ ఇచ్చి అమ్ముకోవడానికి ఇచ్చేస్తున్నాను. నన్ను అలా కాకుండా అమ్ముకోవడానికి ఇచ్చేస్తే మీరు తక్కువగా ఎంత రేటు అంతకు అమ్మాలి, కానీ 100 కొన్నాడు ఈరోజు రేటు ప్రకారం 5కో 10కో మళ్ళీ ఆ కాయిన్ అమ్మడం అంటే కాయిన్ నేను ఇచ్చేసిన నష్టపోతారు. కాబట్టి ఇప్పటి వరకు కొనుక్కున్నవన్నీ కూడాను ఒక కాయిన్కి 1 కాయిన్, 1 రూపాయికి 10 రూపాయలు, 100కి 50 రూపాయలు కలిపి ఇచ్చినట్టుగా ఒక కాయిన్కి 1 కాయిన్,
కలిపేసి మీకు ఇచ్చేసి ఆ కాయిన్స్ అన్నీ బీవీ హాట్లోకి మైనర్స్లోకి 100 రూపాయల రేట్నే వెనక్కి తీసుకుంటాను, అంటే తీసుకుంటాను. అప్పుడు మీకు 100 రూపాయలు పెట్టుబడి పెట్టిన కొనుక్కున్న వాళ్ళకి 150 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 10 లక్షల కాయిన్స్ కేఎక్స్ఎన్లోను బీసీలోను ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఇంకొక 5 లక్షలు కలిపేసి ఇచ్చేస్తాను, 15 లక్షల కాయిన్స్ అవుతుంది. అయితే నేను రాత్రి నేను నా మనసు బాధ, నా శరీరం బాధ, నా కుటుంబం బాధ, నా వ్యక్తిగత బాధని నేను వెళ్ళబుచ్చడం జరిగింది. మొన్న జరిగినటువంటి కొన్ని సందర్భాలని బేస్ చేసుకొని బాధపడ్డాను. ఎందుకంటే నేను దేవుణ్ణి కాను, మీకులాగా నార్మల్ మనిషిని, కాబట్టి బాధపడడంలో ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. పిఎం అయినా సీఎం అయినా ఎవరైనా బాధపడతారు, ఎందుకంటే మనం మనుషులం కనుక. నేను బాధపడ్డాను. అయితే అలా బాధపడిన దానికి ఒక మనిషిగా మీరు ఆలోచించండి, ఎందుకు అనేది మీకు అర్థమవుద్ది. అంతేగాని అంత మాత్రాన నా వేదన చెప్పాను, బాధను చెప్పాను, ఇక నేను దీని నుంచి విరమించుకొని కుటుంబంతో ఏదో గడపాలని అనుకున్నాను, కానీ నేను ఒక లీడర్ని, నేను ఒక నాయకుణ్ణి, ఒక వ్యవస్థాపకుణ్ణి, ఒక వ్యవస్థకి నడిపించేటువంటి వ్యక్తిని కాబట్టి మళ్ళీ దాన్ని ఆ బాధ నుంచి తెరుకొని మళ్ళీ నార్మల్కి వచ్చాను. కానీ దీని మీద ఎవరు ఎలా స్పందించారు, ఆవేశంగా స్పందించిన ఉన్నారు, ఆలోచనతో స్పందించిన ఉన్నారు, అవన్నీ నేను మీలోని వ్యక్తుల ద్వారానే మీ వాయిస్లు తీసుకొని విన్నాను. నిజంగా ఒక మనిషికి కష్టం వస్తే ఎవరు ఎలా ఉంటారు అనేది నాకు తెలిసి వచ్చింది. ఆ కష్టం వచ్చినప్పుడు ఓదార్చి కుడిభుజమై ఉంటారా, కష్టం వచ్చినప్పుడు అవతల వారు ఎలాగున్నా సరే నాకున్నటువంటి బాధని అక్కడ చెప్పుకుంటారా అనేది నేను గమనించాను. అలానే నాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు, ప్రతిదానికి సమాధానం ఇచ్చే నేను తగ్గుతానని ఆగిపోతానని చెప్పాను, కానీ సమాధానం పరిష్కారం లేకుండా అవుతానని చెప్పలేదు. అయినా నేను మళ్ళీ క్షణికాలం, కొంతకాలం, ఎందుకంటే ఓ కొంత సమయం మాత్రం నేను మదన పడ్డ మాట నిజం, కానీ మనిషిగా, కానీ నాలో ఉన్న నాయకుడు, నాలో ఉన్న బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, నాలో ఉన్నటువంటి సంజాసి చెప్పుకునే గుణం ఉన్నది కదా, అది మళ్ళీ నన్ను నార్మల్గానే ఉండేటట్టు చేసింది. ఈ వ్యవధిలో నా వాళ్ళు ఎవరు, నా అనేది ఎంతవరకు ఏంటి అనేది కూడా అర్థమైంది, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఇక మీదట నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనేది చూసుకుంటూ ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చుకుంటూ ముందు సాగిపోతాను. ఇప్పుడు నేను గతంలో బంధాలను కలుపుకుంటూ వ్యాపారం చేశాను, ఇప్పుడు ఒక మంచి వ్యాపారవేత్తగా మాత్రమే నడవాలనుకుంటున్నాను. బంధాలను కంటే ఆ బంధాలు అంటే ఎలా ఉన్నాయని నాకు అర్థమైంది, అదేం తప్పు కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కాబట్టి ఇక మీదట మళ్ళీ బిజినెస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అలాగని నేను నిలిచిన వాయిస్కి భయపడి పారిపోలేదు, ధైర్యంగా నా కష్టాన్ని కూడా మీకు చెప్పుకున్నాను, గమనించాలి. దానికి భయపడి కంపెనీ ఎత్తేయలేదు గుర్తుపెట్టుకోండి, దానికి సంజయ్సి ఇచ్చే నేను ఆగుతానని చెప్పాను. కాబట్టి ఇచ్చిన మాట కట్టుబడి వెళ్తున్నాను. ఇందులో ఎవరి ఉద్దేశాలు వాళ్ళు చెప్పారు అవన్నీ విన్నాను. కాబట్టి ఈ కాయిన్ని కొన్నటువంటి ప్రతి సమస్యని, భవిష్యత్తు కోసం మీకు ఇచ్చిన ప్రతి మాటని కలుపుకొని ముందుకు తీసుకెళ్తాను. మీకు ఇంకా మిగిలిన విషయాలన్నీ నేను మళ్ళీ 25ని మీకు ఆ లింక్ ఇస్తున్నప్పుడు, లేదా ఆ మెజ్ కూపన్ ఇస్తున్నప్పుడు, లేదా ఆ మెజ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు నేను చెప్తాను. 1% కాయిన్ మాత్రం ముందుగా ఇచ్చి మీకు ట్రైనింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ.